జిఎంఓ ఫుడ్ క్యాన్సర్కి కారణమవుతుంది. అందుకే సూటిగా ఫారం కోడిద్దు, ఫారం గుడ్డొద్దు, ఈ పెంచుతున్న చేపలొద్దు అనుకున్న రోజున ఒక రకంగా క్యాన్సర్కి దూరంగా ఉండడానికి వీలుగా మన వంటగదులు తయారవుతూ ఉన్నట్టే. మరొకటి గమనించండి, క్యాన్సర్ కారకాలుగా ఉన్న జీన్ మార్పిడి జంతువులే కాదు, విత్తనాల్లో కూడా చాలా వాటిని జీన్ మార్పిడి చేయగలిగారు. ఉదాహరణకి ఇవాళ మన పొలాల నిండా నిండుతున్న మొక్కజొన్న, హైబ్రిడ్ మొక్కజొన్న క్యాన్సర్కి కారకాల్లో ఒకటిగా ఉంది. అది జీన్ మార్పిడి ఫుడ్, జీఎంఓ ఫుడ్ అది. మీరు గమనించండి, ఒక మొక్కజొన్న కాదు, మీరు ఇతర వంగడాల్లో చూడొచ్చు, ఇవాళ జామకాయల్లో యాపిల్ జామ అని వస్తుంది, రేగికాయల్లో యాపిల్ రేగి అని వస్తుంది. ఇవన్నీ కూడా జిఎంఓ ఫుడ్సే. జిఎంఓ ఫుడ్స్ అంటే జీన్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్. మీరు దృష్టిలో పెట్టుకోండి, వాటిని వంటగదుల్లోకి రానివ్వద్దు. అలాగే మరొకటి దృష్టిలో ఉంచుకోండి, ఈ జిఎంఓ ఫుడ్స్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి మాన్సాంటో, బయ్యర్ ఈ రకమైన కంపెనీలు చాలా రకాల పురుగు మందుల్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. పెస్టిసైడ్సే కాదు, హెర్బిసైడ్స్ ని కూడా ఇవి ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. వీటిలో హెర్బిసైడ్స్ లో అత్యంత ప్రమాదకరమైన హెర్బిసైడ్ రౌండప్. ఇవాళ రౌండప్ చేరని పొలం లేదన్నట్టుగా తయారవుతా ఉంది పరిస్థితి. మీకు వరేస్తారా, వరిలో కలుపు ఉండకుండా ఉంటానికి కలుపు పొంది కొట్టండి అంటారు. పత్తేస్తారా, కలుపు పొంది కొట్టండి. రౌండప్ కొడతారా, కంప్లీట్ అన్ని కలుపు అంతా చనిపోయినట్టే, రౌండప్ వాడండి. కానీ ఏం చేస్తూ ఉంది, మొక్కల్ని చంపేసే లక్షణం కలిగిన ఈ రౌండప్ భూమి పొరల్లో ఉండి పంటల్లోకి చేరి వాటి ఉత్పత్తుల్లోకి వస్తూ ఉంది. కాబట్టి పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ వాడుతున్నటువంటి ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా మనం ఉండగలగాలి. ఆవు వ్యవసాయ ఉత్పత్తితో, ఆవు పేడతో, ఆవు ఈరింతో, ఈ ఇతర రకాలైనటువంటి సస్య రక్షణ చర్యలు తీసుకుని పండిస్తున్న పంటల వైపుగా మనం వెళ్ళగలగాలి, ఆలోచించగలగాలి, ఆ పంటల్ని తినే వైపుగా మనం ఉండాలి. వీటన్నిటినీ వంటగదుల నుంచి మనం తొలగించుకోగలిగిన రోజున మన కుటుంబంలోకి క్యాన్సర్ ఎక్కడ వస్తుంది, మన శరీరంలోకి ఇంకా క్యాన్సర్ ఎక్కడ నుంచి వస్తుంది దృష్టిలో పెట్టుకోండి. మరొకటి ఆలోచిస్తే రెండే పాయింట్స్ ఉంటాయి. ఆ రేడియేషన్ కలిగేటువంటి సెల్ ఫోన్లు వాడటం విపరీతంగా పెరిగింది. అప్పుడు ఒక ఫోన్ ఇంట్లో ఉంటే ఇవాళ ప్రతి మనిషికి ఒక ఫోను, రెండు ఫోన్లు, లేదా ఫోన్లో మూడు సిమ్లు, నాలుగు సిమ్లు, ఈ పొజిషన్ వచ్చింది. ఆ రేడియేషన్కి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం కూడా మనం మన పిల్లల్ని దూరంగా ఉంచాలి, మనం రేడియేషన్స్ దూరంగా ఉండే వైపుగా ఆలోచించుకోవాలి, దృష్టిలో పెట్టుకోండి. మిత్రులారా, వీటికంటే కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రధానమైన అంశం మరొకటి ఉంది. ఏమిటది? క్యాన్సర్ నిరోధకమైన ఆహారాన్ని మనం తినడం ఎలా అనే అంశం. క్యాన్సర్ కలిగించే జీఎంఓ ఫుడ్స్ మనకొద్దు. మరి క్యాన్సర్ కలిగించిన ఆహారం ఏది అంటే వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, పురుగు మందు వాడని ఆహారం ఎక్కడుంది, ఈ రౌండప్ కలుపు మందు వాడని ప్రాంతం ఎక్కడ మిగిలింది, జీన్ మాడిఫైడ్ చేయని ఆర్గానిజం ఇంకెక్కడ మిగిలింది, విత్తనాల్లో కానీ పురుగు మందుల్లో కానీ అని మనకు అనిపిస్తుంది. ఇక్కడే ఇంకో ప్రశ్న కూడా వస్తుంది, మరి ఇవన్నీ క్యాన్సర్ కారకాలుగా ఉంటే మరి వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన ఎఫ్డిఏ ఏం చేస్తుంది, ఫుడ్ అండ్ డ్రగ్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తూ ఉంది, ఇది అనిపిస్తూ ఉంది. మిత్రులారా, ఆ జోలికి వెళ్ళొద్దు, అటువైపు ఆలోచించొద్దు. ఎందుకు ఆలోచించొద్దు, అది మోడర్న్ సైన్స్, మోడర్న్ అడ్మినిస్ట్రేషన్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏ మందు మార్కెట్లోకి రావాలన్నా, ఏ ఫుడ్ మార్కెట్లోకి రావాలన్నా ఎఫ్డిఏ అనుమతితో వస్తుంది కదా. ఎఫ్డిఏ అనుమతి ఇచ్చిందంటే అది ఆరోగ్యకరమైన ఫుడ్ అనుకుంటున్నాం కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఎఫ్డిఏ అనేది ఎవరిది? ప్రపంచవ్యాప్తంగా మందులని, ఆహారాన్ని డిక్టేట్ చేసి మార్కెట్ని జయిస్తున్నటువంటి ఎఫ్డిఏ ఎవరిది? మనం అనుకుంటాం అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి కదా వాటిదేమో అని. ఏ అంతర్జాతీయ సంస్థది ఇది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ కాదే. చాలా స్పష్టంగా ఏవైతే పురుగు మందులు చేస్తున్నాయో, హెర్బిసైడ్స్ చేస్తున్నాయో, జిఎంఓ ఫుడ్స్ ని ఉత్పత్తి చేస్తున్నాయో ఆ సంస్థల సొంత కంపెనీ ఎఫ్డిఏ. మీకు దీని మీద ఏ డౌట్ అవసరం లేదు. మాన్సాంటో వాళ్ళు ఎఫ్డిఏ డీల్ చేస్తున్నారు, బయర్ సంస్థ ఎఫ్డిఏ డీల్ చేస్తూ ఉంది, అలాగే కార్నగీ ఎఫ్డిఏలో భాగస్వామిగా ఉంది, అనేక రకాల ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నీ కూడా ఎఫ్డిఏని డిక్టేట్ చేసేట్టుగా ఉన్నాయి. అసలు సొంతంగా వాళ్ళ సంస్థగానే నడుపుకుంటూ ఉన్నాయటంలో మనం ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, ఎంత సూటిగా ఉంటుందంటే వాళ్ళు ముసుగులు లేకుండా ఉన్నారు, చాలా సూటిగా స్పష్టంగా వాళ్ళ పని వాళ్ళు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
ఆరోగ్యం బిజినెస్ కావడం దురదృష్టం. బిజినెస్ కంపెనీలు వాళ్ళ బిజినెస్లో సూటిగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఉదాహరణకి మైకేల్ టేలర్ అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు, వరల్డ్ ఫేమస్ పర్సన్ ఈయన. ఈ మైకేల్ టేలర్ ఎవరు? 1976లో ఈయన ఎఫ్డిఏ ప్రధానమైనటువంటి స్థానంలో కూర్చున్న మనిషి. అదే ఈయన 1981కి వచ్చేసరికి మాన్సాంటో చైర్మన్, ఎఫ్డిఏ అధిపతి. 10 ఇయర్స్లో మాన్సాంటో అధిపతి అయ్యాడు. మనం ఆలోచించుకోవాల్సింది, క్యాన్సర్ రాకుండా ఉండేటువంటి ఔషధ వాల్యూస్తో ఉన్నటువంటి ఆహారం ఏది ఉంది, అది వంటగదులు నింపుకోవడం ఎలా అని తప్ప శాస్త్ర పేరుతో, సాంకేతికత పేరుతో ఈ మిరుమిట్లు గొలిపేటువంటి సోకాల్డ్ శాస్త్రీయతలో మనం శాస్త్రీయతను ఎదుర్కోవద్దు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇది వర్గ సమాజం. వర్గ సమాజంలో అభివృద్ధి అవుతున్నటువంటి సైన్స్ కూడా వర్గ దృష్టే ఉంది తప్ప ప్రజా దృష్టి లేదు. వ్యాపారము, లాభమే వాళ్ళ ప్రధానమైన వాల్యూగా మిగిలింది. మనం జీవుల్ని పరిశీలించిన లేదు మానవ జాతుల్లో క్యాన్సర్ రాని సమూహాన్ని పరిశీలించిన దాంట్లో తెలుస్తుంది ప్రధానమైనది ఒకటే. ఏమిటది? క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తున్న B17 వాళ్ళ ఆహారంలో ఉంది. అయితే మన ఆహారంలో కూడా B17 ఉండేట్టుగా చూసుకున్నాం. మన ఇళ్లలో మన ఆహారంలో B17 ఉండే ఆహారాన్ని తెచ్చిపెట్టుకున్నాం. క్యాన్సర్ని మనం గెలిచినట్టే కదా. ఇది మనం చేయాల్సిన పని. B17 దేంట్లో ఉంటుంది? లేయేటర్లన్నా ఇదే, B17 అన్నా ఇదే. లేయేటర్లు ఉండే ఆహారం ఎక్కడుంది, ఏముంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో కానీ, అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ పరిశోధనలో కానీ, కొలరాడో మెడికల్ యూనివర్సిటీ పరిశోధనలో కానీ, ఆక్స్ఫర్డ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధనలో కానీ తేలినటువంటి అనేక లేయేటరల్ ఆహార పదార్థాలు ఇండియాలో కూడా ఉండడం అనేది ఇంకా మన అదృష్టం, మన అవకాశం. ఎందుకంటే అన్ని విత్తనాలలోకి, అన్ని చెట్లకి మాడిఫైడ్ చేసే వైపుగా జీవోమోస్ వెళ్ళిపోతా ఉన్నాయి, మాన్సాంటో వెళ్ళిపోతా ఉంది. ఆయన ఇంకా మనకు ఉన్నాయి ఏమిటి? అత్యంత ప్రధానమైనది ఒకటి, బాదం చెట్టు. బాదం గింజలు మనం తిన్నట్టయితే బాదం చెట్టులో పుష్కలంగా B17 ఉంది. మిత్రులారా, బాదం చెట్టు అంటే మనకు తెలుసు, బాదం గింజలు అంటే మనకు తెలుసు. కానీ నేను చెప్తున్నది బాదం అంటే మనం కొట్లలో తెచ్చుకుంటున్న ఇంతింతలా ఉండే హైబ్రిడ్ బాదం గింజల గురించి కాదు. భారతీయ దేశవాళీ బాదం. భారతీయ దేశవాళీ బాదం అంటే అదెక్కడ? ఏ, మనం చిన్నప్పుడు బాదం కాయలు పగలు కొట్టుకుని తిన్న బాదం పప్పు లేదా? అది క్యాన్సర్ నిరోధకము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, భారతదేశంలో దేశవాళీ బాదం చెట్లు ఎక్కడున్నాయో ఆ బాదం చెట్లు ఎత్తుకోవాలి, ఆ బాదం చెట్ల నారు పెంచాలి, ఇంటికొక బాదం చెట్టు ఉండేట్టుగా చూసుకోవాలి. వాళ్ళు ప్రచారం చేస్తారు తింటే బాధలు ఎక్కువ వస్తాయి. కాదు, బాదం చెట్టు గింజలు తింటే క్యాన్సర్ రాదు, దృష్టిలో ఉంచుకోండి. మరొక ప్రచారం చేస్తారు, బాదం గింజల్లో విషం ఉంటుంది కాబట్టి బాదం గింజలు నానబెట్టి పొట్టులు చేస్తేనండి చాలా ఆరోగ్యంగా ఉంటాం. కాదు, శుభ్రంగా బాదం గింజలు నానబెట్టండి, పొట్టుతో తినండి. వాడు చెప్తున్న ఇషం అనేది క్యాన్సర్ నిరోధకము. బాదం చెట్లు ఇప్పుడు మాడిఫై చేశారు, కంప్లీట్ హైబ్రిడ్ గింజలు ఉత్పత్తి చేస్తున్నారు, హైబ్రిడ్ చెట్లతో నింపేస్తున్నారు. ఇవాళ హైబ్రిడ్ ఇతర దేశాల బాదం పప్పుతోటి, బాదం గింజలతోటి కొట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. మీరు ఊళ్ళలోకి వెళ్ళండి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి, భారతీయ బాదం ఎత్తుకోండి. అది ఎలా ఉంటుందంటే గింజ సన్నగా ఉంటుంది, కాయ పగలు కొట్టిన తర్వాత పప్పు సన్నగా ఉంటుంది. అదిగో అది నేను చెప్తున్న బాదం. ఆ పప్పులు రోజుకి ఉదయం 1-5, సాయంత్రం 1-5 తినండి. మీకు కావలసిన లేయేటర్, కావలసిన B17 బాడీలకు పుష్కలంగా దొరికినట్టే క్యాన్సర్ నిరోధక శరీరాలుగా మీ శరీరాలు మారుతాయి. మరొకటి ఇంత అద్భుతమైంది, గోధుమ గడ్డి రసం. మరొకటి బార్లీ గడ్డి రసం. గోధుమ లాంటిదే, తెల్లగా ఉంటుంది బార్లీ. గోధుమలు నారుబోసి 8 రోజుల వయసు వచ్చేదాకా చూసి వాటిని కట్ చేసి జ్యూస్ చేసి ఉదయము సాయంత్రం తాగండి. మీకు కావలసిన క్యాన్సర్ నిరోధకతని బాడీలో అవి పెంచుతాయి. సేమ్ అలాగే బార్లీలు కూడా నారు పోసి, బార్లీ నారు కట్ చేసి జ్యూస్ చేసుకొని తాగండి ఉదయం సాయంత్రం. మీకు కావలసిన క్యాన్సర్ నిరోధకతని అవి పెంచుతాయి. ఎంత అద్భుతమైన విషయం! మన చేతుల్లో కొన్ని 50 రూపాయలు పెడితే కిలో బార్లీ వస్తుంది, కిలో గోధుమలు వస్తాయి. హైబ్రిడ్ గోధుమ కాదు, హైబ్రిడ్ బార్లీ కాదు, దేశవాళీ గోధుమ, దేశవాళీ బార్లీ.